స్థానిక ప్రభుత్వ మాత చిల్డ్రన్ హాస్పిటల్ ముందు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ మరియు బంధువులతో ఆసుపత్రి ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరేష్ పటేల్ తిరుపతి మాట్లాడుతూ నిన్న సాయంత్రం గర్భవతి శ్వేత డెలివరీకి వచ్చి రాత్రి అందాజ 12 గంటల ప్రాంతంలో బాబుని జన్మించిందని ఇటు గర్భిణీ వైద్యులు అటు పిల్లల వైద్యులు తెలిపారని వారు అన్నారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో బాబు చనిపోయారని వారు తెలిపారని వారు అన్నారు. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం మరియు చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్లు తక్షణమే స్పందించి ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు జి లక్పతి నాయక్, నాయకులు లక్ష్మణ్, నవీన్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నివాసి మాతా చిల్డ్రన్ హాస్పిటల్లో డెలివరీకి నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చారు. 4 గంటలకు వస్తే రాత్రి 12:25 బాబుని జన్మించింది. బాబును మేము వైద్య పరీక్ష చేస్తున్నాము, తల్లి బాగానే ఉందని రాత్రి వరకు డాక్టర్లు నర్సులు చెప్పారు. కానీ తీర సమయానికి ఈరోజు పొద్దున ఉదయం 5 గంటలకు చనిపోయారని తెలియజేశారు. ఎందుకంటే డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉంటే బాబు పరిస్థితి కావచ్చు, తల్లి పరిస్థితి కావచ్చు, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ పిల్లల వైద్యులు కావచ్చు, గర్భవతి స్త్రీల వైద్యురాలు కావచ్చు, నర్సులు కావచ్చు, ఇక్కడ కరీంనగర్లో ప్రైవేట్ వైద్యానికి నమ్ముకొని ఈరోజు కేవలం టైంపాస్ కొరకే ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఇక్కడ ఉన్న చిన్నపిల్లలను గర్భవతులను ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుపోయి డబ్బులు సంపాదించాలనే ధ్యేయంతో ఇక్కడ వైద్య సిబ్బంది పనిచేస్తున్న పరిస్థితి ఈ మాతా చిల్డ్రన్ హాస్పిటల్లో కనబడుతుంది. ఇప్పటికే మేము కంపల్సరీ నిధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోవాలని గతం నుంచి డిమాండ్ చేస్తున్నాము. కానీ ఇక్కడ ఉన్న వైద్యులు కేవలం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఒక రౌండ్ తిరిగి వారి యొక్క సొంత ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వైద్య చికిత్స అందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. 12:30కు డెలివరీ అయిన స్త్రీకి అప్పుడే పిల్లల డాక్టర్ పర్యవేక్షణ ఉంటే ఈరోజు ఆ బాబు చనిపోకపోవడం, ఈరోజు ఆ బాబు చనిపోవడం చాలా దురదృష్టకరము. ఇప్పటికైనా వైద్య శాఖ మంత్రి తక్షణమే స్పందించి నిధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్య తీసుకోవాలి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్గా పనిచేస్తున్న డాక్టర్ అలీం గారు కూడా పర్యవేక్షణలో ఉన్నామని అంటున్నారు. కానీ ఇక్కడ చూసినట్టే ఆచరణ చూస్తే ఏమాత్రం పర్యవేక్షణ నిర్లక్ష్యంగా కనబడుతున్న పరిస్థితి ఈ మాతా చిల్డ్రన్ హాస్పిటల్లో కనబడుతుంది. కాబట్టి తక్షణమే ఇప్పుడే వైద్య పరిషత్ కమిషన్ కావచ్చు, వైద్య శాఖ మంత్రి హరీశ్రావు కావచ్చు, తక్షణమే స్పందించి గత 2 నెలల నుంచి 1 రోజుకు బాబును బేబీని చనిపోతున్న పరిస్థితి ఈ మాతా చిల్డ్రన్ హాస్పిటల్లో కనబడుతుంది. మరి ఇక్కడ ఉన్న వైద్యులకు వైద్యం రాదా, మరి వైద్యం వచ్చినాక కూడా నిర్లక్ష్యం ఎందుకు జరుగుతుందని ఈరోజు సామాన్య ప్రజలను ఇలా విచారిస్తున్న పరిస్థితి ఈ కరీంనగర్ జిల్లా హాస్పిటల్లో కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా వైద్య విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. నా పేరు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కరీంనగర్.